హలో నమస్కారం అండి లక్ష్మణ్ గారు. మేడం నమస్తే. మేడం ఇప్పుడు జగిత్యాల్లో ఏం జరుగుతోంది అండి? అసలు ఈ హత్య రాజకీయ హత్య, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామా మేము లేకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నామా అని జీవన్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తున్నారు. ఏం జరిగింది అసలు? లేదు మేడం అలాంటిది. యాక్చువల్లీ గంగారెడ్డి అని మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, గత 15-20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ లాయల్ గా పనిచేసినటువంటి నాయకుడు, గతంలో ఎంపీడీసీ గా పనిచేసినాడు, ప్రజల్లో మంచి బలమైనటువంటి నాయకుడు. ఎవడైతే ఇప్పుడు సంతోషాన్ని, ఎవడైతే ఈ యొక్క దుస్సంఘటనకు పాల్పడ్డటువంటి మూర్ఖుడు ఎవడైతే ఉన్నాడో, వాడు గతంలో ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక అరాచకమైనటువంటి వ్యక్తి. వాడు వాని గతంలో చాలా పర్యాయాలు గంగారెడ్డి గారు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారికి దరఖాస్తు ఇచ్చినాడు. వీటి ఈ విధంగా నా మీద థ్రెడ్ చేస్తున్నాడు, నన్ను అడ్డం తిరుగుతుండు, నా మీద ఈ విధంగామైనటువంటి చేస్తుండని చెప్పి చెప్తే, అక్కడ ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ యొక్క నిర్లక్ష్యం, ఎట్లా నిర్లక్ష్యం అంటే, మొన్న బతుకమ్మ రోజు వాడు ఈ విధంగా బిహేవ్ చేసి వాళ్ళ అల్లుడు అంటే గంగారెడ్డి వాళ్ళ అల్లుడికి ఫోన్ చేసి థ్రెడ్ చేసినట. ఏమని అంటే, నీ మామ నేను అడ్జేస్తా ఇచ్చేస్తా ఏదో ఒకటి చేస్తా అని చెప్పంటే, ఎంబడే 100 ఫోన్ చేసి వాళ్ళ అల్లుడు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందట. ఇట్లా మా మామని ఇట్లా పలానావా ఫోన్ నెంబర్ ద్వారా పలానా వ్యక్తి ఇట్లా థ్రెడ్ చేస్తాడు, మా మామయ్య ప్రాణ హాని ఉన్నది అన్నప్పుడు ఇమీడియట్ ఆ లోకల్ ఎస్హెచ్ఓ గారు కానీ లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి కదా సార్? మేడం ఎందుకని తీసుకోలేదంటారు పోలీసులు? అది పోలీస్ ఏంటంటే, గతంలో 10 సంవత్సరాలు ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఆ ఫ్రెండ్లీ పోలీస్ మైకల కనుక పోలీస్ బయటపడలేదు మేడం. పోలీస్ ఎప్పుడు కూడా పోలీస్ వాళ్ళ విధులు చేస్తలేరు పోలీస్. ఇంకా గత పోయిన ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీస్ అనే పేరు పెట్టింది మేడం, మీకు తెలుసు. మీకు అంటే ఇప్పుడు 10 నెలలు అయినా కూడా ఏదైనా కూడా మేడం, ఇప్పుడు ఉన్నటువంటి ఎస్ఐ నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క ఏదైతే ఒక అరాచకమైన వ్యక్తి, గతంలో 3-4 కేసులు అయిన వ్యక్తిని రౌడీ షీట్ ఓపెన్ చేసి వాని మీద లోపలి పంపించాల్సింది, వాడిని ఉదాసీతమైన మెదలడం వల్ల వాడు ఈ విధమైన అరాచకానికి పాల్పడ్డాడు. ఏదేమైనా కూడా మేడం, దీని వెనుక సంతోష్ వెనుక ఎవడైతే ఈ యొక్క ప్రోత్సహించిన, ఎవడైతే కారకుడు అయినా ఎంత పెద్దనైనా కూడా మేము చట్టపరంగా పోలీస్ పరంగా డెఫినెట్ గా యాక్షన్ తీసుకునే విధంగా మా ఒత్తిడి ఉంటుంది మేడం పోలీస్ మీద. ఇప్పుడు జీవన్ రెడ్డి గారి ఆవేదన మీకు అర్థమవుతోందా? 4 దశాబ్దాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను, నా సొంత తమ్ముళ్ళు లాంటి వాడు, అసలు కాంగ్రెస్ పార్టీలో నేను ఉండి సేవ చేయాల్సినటువంటి అవసరం ఏముందని అనిపిస్తోంది నాకు అనేది. నాకు 4 దశాబ్దాల కష్టానికి ఒక బహుమతిగా ఇలా చేశారు అనే మాట. లేదు మేడం అలాంటిది, అంటే అంత పెద్ద ఆయన మా మీద కూడా కోపంగా ఈ రోజు జరిగిన దానికి తట్టుకోలేకపోయినాడు మేడం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండి ఒక అధికారి, పోలీస్ అధికారి చేసిన నిర్లక్ష్యానికి మా నాయకుని కోల్పోయినామనేటువంటి కోపం లోపల, ఆవేశం లోపల ఆయనకున్న అనుభవాన్ని బట్టి ఒక ఇవాళ పోలీస్ పరంగా ప్రభుత్వంలో ఉండి కూడా మా నాయకుని కోల్పోయినామనే కోపం మీద ఆ విధంగా మాట్లాడడం జరిగింది తప్ప వేరే కోణం కాదు మేడం దాంట్లో. వేరే ఎందుకంటే ఒకటి మేడం, ఇలా ఇప్పుడు వాడు ఏదైతే జరిగిన సంఘటన కానీ జరిగినటువంటి మోటో కానీ, వాడు ఒక సైకో నా కొడుకు, ఒకలాంటి రౌడీ యాక్టివిటీస్ ఉన్న నా కొడుకును కంట్రోల్ చేయకుండా నిర్లక్ష్యంగా బయట వదిలినందుకు వాడి సంఘటనకు పాల్పడ్డాడు మేడం. పెద్ద ఆయన జీవన్ రెడ్డి లాంటి సీనియర్ లీడర్ మీద ఇలా ముఖ్యమంత్రి గారు కానీ, పిసిసి అధ్యక్షులు గారు కానీ, మన శ్రీధర్బాబు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు అందరు కూడా మాట్లాడడం జరిగింది మేడం ఈ సంఘటన మీద. ఆ కుటుంబానికి మేము అన్ని విధాలు కూడా, నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా విప్పుగా చెప్తున్నాను మేడం, ఆ కుటుంబానికి, గంగారెడ్డి కుటుంబానికి మేము అండగా ఉంటాం. కరీంనగర్ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఎవరు కూడా ఏ చిన్న కష్టం వచ్చినా ఏ ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత కూడా ప్రభుత్వాందే మాదే అని చెప్పి చెప్తున్నాను మేడం. కాకుండా అక్కడ పోలీసులే ఒక కంప్లైంట్ కి ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వలేకపోయారు, అది కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక లీడర్ కి డెత్ థ్రెట్స్ అనేవి వస్తున్నాయి అనుకున్నప్పుడు రెస్పాండ్ అవ్వలేదు అంటే ఇప్పుడు బాధ్యులు ఎవరు, చర్యలు ఎవరి మీద తీసుకున్నారు? సబ్ ఇన్స్పెక్టర్ గతంలో ఉన్నట్టు ప్రభుత్వంలో పనిచేసిన సబ్ ఇన్స్పెక్టర్, గతం ఉన్న ఫ్రెండ్లీ పోలీస్ అని మైకెళ్ళకి ఇంకా బయటికి రాలే ఆ ఎస్ఐ, గత ఉన్నటువంటి ప్రజాప్రతిల మా ఒక ఆధీనంలో పనిచేసినటువంటి ఆ సబ్ ఇన్స్పెక్టర్ కు, ఇంకా మేము ఆ ప్రభుత్వంలో ఉన్నాం ఆ నాయకుల యొక్క ఆధీనంలో ఉన్న విధంగా ఆ ఆలోచన విధంగా పోయింది తప్ప ఇక్కడ పోలీస్ పరంగా. అందుకే మేము ఎస్పీ గారికి ఇప్పుడు ఎంబడే చెప్పినాం మేడం, మేము తక్షణమే ఆయన ఫోన్ మొత్తం కూడా వెరిఫై చేయాలి. ఆ ఫోన్లో గంగారెడ్డి గారు ఎన్ని ఫోన్ చేసినారు, ఏం సంభాషణ జరిగిందని, ఇవన్నీ దక్యుడు మీ కస్టడీలో ఉన్నాడు, మనం ఎంక్వైరీ చేయాలి. వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్ దీనికి సంబంధించిన నిర్లక్ష్యం వల్ల కానీ ఇమీడియట్ సబ్ ఇన్స్పెక్టర్ను యాక్షన్ తీసుకోవాలని కూడా ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది మేడం. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ ఎవరు ఇస్తారండి? పార్టీ నాయకత్వం గాని పార్టీ పెద్దలం గాని అనుకోని సంఘటనల లోపల కొన్ని ఇబ్బందుల పరంగా కొంచెం ఉంటది మేడం కష్టం. పెద్ద 120 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ, 40-50 సంవత్సరాలుగా సుదీర్ఘంగా పనిచేసిన అనుభవం గల నాయకుడు, ఆయన నమ్మిన అనుచరుడు, ఆయన కుటుంబ సభ్యుడు, నిత్యము మాలాంటి సామాన్య కార్యకర్తలు కూడా ధైర్యం చెప్పినటువంటి గంగారెడ్డి, నా ఎమ్మెల్యే గెలుపు కోసం కూడా ఆయన కృషి ఉన్నది, ఆయన యొక్క కష్టం ఉన్నదండి, నా కోసం కూడా కష్టపడ్డాడు, నా ధర్మపురి ఏరియా కూడా వచ్చి అంత మంచి నాయకుడు ఆయన. నేను చాలా దుఃఖంలో ఉన్నాం మేడం, ఏం మాట్లాడాలని అర్థం కాని పరిస్థితులు కూడా కొంచెం ఇబ్బందులలో ఉన్నాం తప్ప ఎక్కడ కూడా
ఇంత పెద్ద ఇష్యూ జరిగిందంటే మనం తట్టుకోలేకపోతున్నాం మేడం మేమందరం. అయితే లక్ష్మణ్ గారు, ఇలా ఇన్సిడెంట్ జరిగింది అని జీవన్ రెడ్డి గారు మీకు కాల్ చేశారు, ఆ తర్వాత జగిత్యాల రోడ్ల మీద ధర్నా చేస్తున్నప్పటికి కూడా ఉదయం ఎప్పుడో కాల్ చేస్తే మీరు రావడానికి సాయంత్రం పట్టింది అనేటువంటి ఆవేదన కూడా జీవన్ రెడ్డి గారు వ్యక్తం చేశారు. లేదు మేడం, నేను నా ఫోన్ మీకు పంపిస్తాను మేడం స్క్రీన్ షాట్. 8:30 ఫోన్ చేశాను మేడం. నేను ఆరేపల్లి అని గోదావరి ఒడ్డుకు ఒక విలేజ్ ఉంటుంది మేడం, అక్కడ రైతులకు సంబంధించిన భూములకు వివాదం ఉండే. ఆ వివాదంలో కూడా నేను ఉన్నా. నాకు 9:15 కాలింగ్ ఏరియాకి వచ్చిన, 9:15 కాలింగ్ ఏరియా అక్కడ నుంచి కలిసి 10:10 నేను రోడ్ మీద కూర్చున్నటువంటి ఎవరైతే జీవన్ రెడ్డి గారి దగ్గరికి నేను వచ్చినాను. అంతే తప్ప నా ఫోన్ ఉంది, నా వెంబడి పోలీసు ఉన్నారు. నా ఫోన్కి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా మీ దగ్గరికి పంపిస్తాను. మీరన్నీ కూడా డిస్ప్లే చేయండి మేడం. ఎక్కడ కూడా నేను కాంగ్రెస్ కార్యకర్తకి వెళ్ళి ఒకటే పార్టీని నమ్ముకొని ఒకటే జెండా నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తి మేడం. నేను కార్యకర్తకు ఒక నాయకునికి అన్యాయం జరిగింది, ఇట్లా ఏదైనా దారుణం జరిగిందంటే నిర్లక్ష్యం చేసినటువంటి కార్యకర్తను కాదు మేడం నేను. లక్ష్మణ్ గారు, ఇక్కడ ఇంకొక మాట జీవన్ రెడ్డి గారు కూడా అంటున్నారు, పార్టీ ఫిరాయింపులు లేకుంటే బయటి పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఉన్నటువంటి ప్రయారిటీ అనేది కాంగ్రెస్ లో 4 దశాబ్దాలుగా ఇంత కష్టపడి పనిచేసిన డెడికేటెడ్ కార్యకర్తలు మా లాంటి వాళ్ళకు లేదు, అసలు నేను ఈ పార్టీలో ఉండాలా వెళ్ళిపోవాలా అనే మాట. లేదు మేడం, అలాంటిది ఏం లేదు మేడం. జీవన్ రెడ్డి గారికి గౌరవానికి ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం గానీ ప్రభుత్వంలో పెద్దలు గానీ అధిష్టాన వర్గం గానీ చూసుకుంటారు మేడం. రాబోయే కాలంలో మీరే చూస్తారు మేడం, మీరే ప్రత్యక్షం సాక్ష్యం ఉంటారు మేడం. దాంట్లో ఎలాంటిది పొరపాటు జరగదు మేడం. ఇప్పుడు ఏదో అక్కడ సిచ్యువేషన్ బట్టి, అక్కడ ఉన్నటువంటి సంఘటనను బట్టి, అక్కడ ఉన్నటువంటి ఇష్యూ లోపల కావచ్చు, కానీ భవిష్యత్తులో మీరు మీడియా మిత్రులే ప్రధాన సాక్ష్యం ఉంటుంది మేడం. జీవన్ రెడ్డి గారు గౌరవం ఏ విధంగా పార్టీ గుర్తిస్తుంది అనేది మేము ఈ సంఘటనలో ఈ సందర్భంలో చెప్పడం నా స్థాయి ఇష్యూ కాదు మేడం. పెద్ద చెప్పే పెద్దవాళ్ళు ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారిని గౌరవించే విధంగానే జీవన్ రెడ్డి గారు గౌరవం ఉంటుంది మేడం పార్టీకి. అయితే చెప్పే పెద్దలు అన్నప్పటికీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కాల్ చేసినప్పుడు కూడా ఆయన కాల్ ని కంటిన్యూ చేయలేదు, సారీ నేను మాట్లాడలేకపోతున్నాను, ఇది నిజంగా నాకు నచ్చని వ్యవహారాలుగా మారిపోయాయి, ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఎందుకు నేను కంటిన్యూ అవుతున్నాను అనే మాట ఆయనతో చెప్తూనే కాల్ కూడా కట్ చేశారు ఆయన. జీవన్ రెడ్డి గారికి ఫోన్ ఇచ్చింది నేనే మేడం, నా ఫోన్ నుంచే సార్ మాట. ఇంత పెద్ద సంఘటన జరిగింది, నా మనసు బాగా చాలా బాధలో ఉన్నాను, నాకు అత్యంత అనుచరుడికే ఇంత పెద్ద సంఘటన జరిగింది, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పి ఫోన్ పెట్టేశాను మేడం. అంతేగాని వేరే కాదు మేడం, అట్లేం కాదు మేడం. ఇప్పుడు అట్లాంటి ఇప్పుడు ఈవినింగ్ మా పెద్దలంతా కూడా మాట్లాడతారు మేడం, మీకు కూడా అన్ని విషయాలు చెప్తాం. మా కుటుంబానికి మేము అన్ని విధాలు అండగా ఉంటాము. ఎవడైతే చేసిన మూర్ఖుడికి కఠినమైన చర్యలు ఉంటాయి, దాని వెనుక ఎవడు ఎంత పెద్దోడునో మనం వదిలిపెట్టాం మేడం. అయితే ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ కావచ్చు, లేకుంటే ఇంకొకటి మనకి ప్రజలకి మధ్యలో వీళ్ళు కరుకు పోలీసులు కాదు, మాకు అనుకున్న విధంగా రెస్పాండ్ అవుతారు అనేటువంటి ఒక అభిప్రాయం కలగాలని చేసింది. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక సీనియర్ నేత కంప్లైంట్ చేస్తే రెస్పాండ్ అవ్వకపోవడం అనేది ఎవరి నిర్లిప్తత నిర్లక్ష్యం అనుకుంటున్నారు మీరు? ఎస్హెచ్ఓ సబ్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యం మేడం. ఎవరైతే ఎవరి నిర్లక్ష్యం వల్ల మా నాయకుని కోల్పోయినావో అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని మీ ఎస్పీ గారు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఆ తర్వాత హత్య జరిగిన తర్వాత మీకు అందుబాటులో లేకుండా పోయారు? మేము ఇక్కడ దుఃఖంలో ఉన్నాం, మా కష్టాలలో మేము ఉన్నాం మేడం. ఎస్పీ గారు మాట్లాడారు మేడం, డెఫినెట్ నేను వెరిఫై చేస్తాను. గతంలో ఆయన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆ ఎస్ఐ గట్ట నిర్లక్ష్యం చేస్తే డిఫరెంట్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటానని కూడా ఎస్పీ గారు జీవన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది, మాకు చెప్పడం జరిగింది, మా కార్యకర్తలకు చెప్పడం జరిగింది. ఇప్పుడు జీవన్ రెడ్డి గారిలో ఆందోళన అనేది ఉంది, అందులో ఆయన ఆవేదనతో ఉన్నారు, ఉద్రిక్త పరిస్థితులు జగిత్యాల్లో ఉన్నాయి, ఇవన్నీ సర్దుమణిపోతాయంటారా ఆయన? తప్పకుండా సార్, తప్పకుండా సార్. ఏదైనా కూడా జరిగిన సంఘటనకు సంబంధించిన ఇష్యూలు ఒకట ప్రభుత్వం సీరియస్ గా ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి అధ్యక్షుడు కానీ మంత్రి వారు కానీ సీరియస్ గా దాని మీద స్పందించింది మేడం. సీరియస్ గా కఠిన చర్యలు ఉంటాయి, ఇవన్నీ కూడా సద్గుణం మేడం. తప్పకుండా జీవన్ రెడ్డి లాంటి సీనియర్ లీడర్ కు పార్టీ ఏ విధంగా గౌరవించడం గౌరవించే విధంగా కూడా ముందుకు పోతాం మేడం. మేము ఇక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారా జీవన్ రెడ్డి గారితో? జీవన్ రెడ్డి గారితో ఏమైనా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు మేడం. వారికి సంబంధించిన ఇష్యూ పూర్తి సమాచారం సంబంధించిన అధికారులకు కానీ డీజీ గారు కానీ ఐజీ గారి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేడం ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఆవేదన అర్థమైందా జీవన్ రెడ్డి గారిది? తప్పకుండా మేడం, 100% అన్ని విషయాలు కూడా దృష్టి పోయి ఉంటాయి మేడం. మీ మీడియా ఉంది కదా మేడం, మీడియా ద్వారా ప్రతి విషయం మినట్టు ప్రభుత్వం తెరవేస్తుంది, అన్ని విధాలు కూడా ఇంటెలిజెన్స్ ఉంది, ఇక్కడ ఏం జరుగుతుందనే విషయం ప్రతి మూమెంట్ కూడా వెళ్తుంది మేడం డెఫినెట్. 3 నెలలుగా నేను క్షోభకి గురవుతున్నాను అంటున్నారు ఈయన జీవన్ రెడ్డి గారు, అసలు నా బాధను ఎవరు పట్టించుకోవట్లేదు అనే మాట. సరే ఏదేమైనా మేడం చూద్దాం మేడం, దేవుడు దయతో మా ప్రజలకు ధైర్యం, మేము ఉంటాం పార్టీ, గంగారెడ్డి కుటుంబం కూడా ముఖ్యమంత్రి